एवरीवन वेलकम बैक टू माय चैनल दिस इज अनुषा. इन लास्ट क्लास वी डिस्कस्ड अबाउट एक्सरसाइज 2.2. नाउ वी डिस्कस द एक्सरसाइज सॉल्विंग इक्वेशंस दैट हैज वेरिएबल्स ऑन बोथ साइड्स. अंटे ओक इक्वेशन इच्चाडु आ इक्वेशंस की टू साइड्स वेरिएबल्स उन्नप्पुडु आ इक्वेशन एला सॉल्व चेद्दामु चूद्दामु. फस्ट फॉर एग्जांपल एग्जांपल प्रॉब्लम ओकटि इच्चाडु मनकि एग्जांपल 12th सॉल्व ఏమిచ్చాడు ఎగ్జామ్ 12th సాల్వ్ 5 ఆఫ్ x + 2 - 2 × 3 - 4x దట్ ఈజ్ ఈక్వల్స్ టు 3 ఆఫ్ x + 5 - 4 ఆఫ్ x - 4 - x. ఓకేనా? దిస్ ఈజ్ ద ఈక్వేషన్. ఈక్వేషన్ ఇచ్చాడు కదా, ఈ ఈక్వేషన్ని ఎలా సాల్వ్ చేయాలనో చూద్దాం. ఫస్ట్ బ్రాకెట్స్ని రిమూవ్ చేయాలి. రిమూవింగ్ ద బ్రాకెట్స్ ఫస్ట్ 5 × x 5x + 5 × 2 = 10 + −−6 + 8x దట్ ఈజ్ ఈక్వల్స్ టు 3x + 15 - 16 - −+4x. ఓకే, బ్రాసెస్ని రిమూవ్ చేసాం. యాడ్ చేద్దాం ఫస్ట్ ఎక్స్ టర్మ్స్ని. యాడ్ చేస్తే 13x + 10 నుంచి 7 - 6 పోతే 4 వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్స్ టు మళ్ళీ 7x. 15 నుంచి −16 - −15 - −1 13x - 7x = −4 - 1. ఎల్హెచ్ఎస్ సైడ్ ఏమో 13x - 7 ఎల్హెచ్ఎస్ వైప్ తీసుకొద్దాం. +4 - 4 అవుతుంది ఆర్హెచ్ఎస్ వైప్ తీసుకొస్తే. సో దేర్ ఫోర్ 6x = −1 - 4 - 5. x = −5/6. Therefore, the value x = −5/6. Okay, na? This is the example 12th problem. Now, exercise 2.3. Solve the following equations. Solve the ichina equations in anukomantunnadu. First one, 7x - 5 = 2x. Given that 7x - 5 = 2x. ఈ ఆర్హెచ్ఎస్ వైపు +2x ఇటు వస్తే ఎల్హెచ్ఎస్ వైపు వస్తే మైనస్ అవుతుంది, −2x. ఈ +5 అనేది ఆర్హెచ్ఎస్ వైపుకి వస్తే, −5 అనేది ఆర్హెచ్ఎస్కి వస్తే +5 అవుతుంది. 7x - 2x ఏమవుతుంది 5x అవుతుంది. ఈ 5ని 5 అలానే రాసుకోవాలి. x = 5/5 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1. దేర్ ఫోర్ ద వాల్యూ ఆఫ్ x = 1. ఓకే, నౌ ద సెకండ్ క్వశ్చన్ ఈజ్ సెకండ్ క్వశ్చన్ ఏమిచ్చాడు మనకి 5x - 12 = 2x - 6. ఓకే, ఈ 5x - 12 గివెన్ దట్ ద ఈక్వేషన్ ఇచ్చాడు. 5x - 2x అవుతుంది, ఈ 2x ఇటు వస్తే −6, ఇట్ ఈస్ +6 అంటే +12. 3x = 6. ఓకే, దేర్ఫోర్ x = 6/3. x = 3 × 1 = 3 × 2. దేర్ఫోర్ ద ఎక్స్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 2. నౌ ద థర్డ్ వన్ ఈజ్ థర్డ్ వన్ ఏమిచ్చాడు మనకి 7p - 3 = 3p + 8. ఓకే, 7p +3p - 3p 8 + 3. 4p = 8 + 3 = 11. 4p = 11. p = 11/4. ఓకే, దిస్ ఈజ్ ద థర్డ్ ఆన్సర్. నౌ ద ఫోర్త్ వన్ ఈజ్ ఫోర్త్ క్వశ్చన్ ఈజ్ 8m + 9 = 7m + 8. ఓకే, 8m + 9 గివెన్ దట్ ద ఈక్వేషన్ 9m + 8. ఓకే, 8m - 7m దట్ ఈజ్ ఈక్వల్స్ టు 8 - 9. 1m = -1. m = -1/1. దేర్ఫోర్ m = -1. ద వాల్యూ ఈజ్ -1. నౌ ద ఫిఫ్త్ వన్ ఈజ్ 7z + 13 = 2z + 4. ఓకే, 7z + 13 = 2z + 4. 7z
plus 13 is equals to 2z plus 4. Okay, 7z minus 2z వస్తుంది, ఇట్ వస్తే 4 minus 13. 5z is equals to minus 9. Z is equals to minus 9 by 5. Therefore, the value of z is equals to minus 9 by 5. This is the fifth answer. Now, the sixth one is 9y plus 5 is equals to 15y minus 1. 9y minus plus 5 is equals to 15y minus 1. 9y minus 15y is equals to minus 1 minus 5. Minus 6y is equals to 9 minus 15y ఏమొస్తది, minus 6y is equals to minus 6. E minus cancel. 6y is equals to 6. Y is equals to 6 by 6. Therefore, y is equals to 6 1 6 1. 1 by 1 కదా, 1 బై 1 అంటే ఎంత వస్తుంది, 1 వస్తుంది. ద వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు, వై వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 1. ఈ 1ని ఇలా సబ్స్టిట్యూట్ చేసామనుకో, మనకి ఈక్వల్ వాల్యూస్ వస్తాయి సేమ్ బోత్ సైడ్స్. 3x ప్లస్ 4 ఈజ్ ఈక్వల్స్ టు 5 ఇంటూ ఎక్స్ మైనస్ 2. ఓకే, 5 ఇంటూ ఎక్స్ మైనస్ 2. 3x ప్లస్ 4 బ్రాకెట్ని రిమూవ్ చేయాలి. 5 ఇంటూ ఎక్స్ 5x ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 5 2 10. 3x మైనస్ 5x వస్తుంది, ఇట్ వస్తే దట్ ఈస్ ఈక్వల్స్ టు మైనస్ 10, ఇట్ వస్తే మైనస్ 4. మైనస్ 2x ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 14. మైనస్ 2x మైనస్ మైనస్ క్యాన్సిల్ అయితే 2x ఈజ్ ఈక్వల్స్ టు 14. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 14 బై 2. 2 1 2 7. దేర్ ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 7. ద వాల్యూ ఈజ్ 7. ఓకే, this is the seventh answer. Eighth one is 3 of t minus 3 is equals to 5 of 2t minus 1. Okay, brackets ni remove cheyali. First given equation or given equation ichchadu kada, given equation minus 3 into 3t minus 9 is equals to 5 2 10t minus 5. Okay, 3t it was the minus 10t is equals to minus 5 plus 9. Minus 70 is equals to 70 is equals to plus 4. T is equals to minus 4 by 7. Therefore, the value of t is equals to minus 4 by 7. Okay, this is the eighth answer. Now the ninth one is 5 of p minus 3 is equals to 3 of p minus 2 ichadu. Okay, 5 of p minus 3 is equals to 3 into p minus 2. Okay, 5p minus 15 is equals to 3p minus 6. Brackets ni remove chesa, ee 3p ni idiskadda. ఇది 2p వస్తుంది, దట్ ఈస్ ఈక్వల్స్ టు మై ప్లస్ 9. ఓకే, p ఈజ్ ఈక్వల్స్ టు 9 బై 2. దేర్ ఫోర్ ద వాల్యూ p ఈజ్ ఈక్వల్స్ టు 9 బై 2. ఓకేనా, దిస్ ఈజ్ ద నైన్త్ ఆన్సర్. నౌ వీ హ్యావ్ టు ఫైండ్ ద టెన్త్ ఆన్సర్. నౌ ద టెన్త్ వన్ ఈజ్ 5 ఆఫ్ జెడ్ ప్లస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 4 ఆఫ్ 2z ప్లస్ 1. గివెన్ ఈక్వేషన్ ఇచ్చిన దాన్ని అలానే రాసుకుందాం. నెక్స్ట్ బ్రాకెట్స్ రిమూవ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ వేరియబుల్స్ ఒక సైడ్, కాన్స్టెంట్స్ ఒక సైడ్ రాసుకుందాం. 5z మైనస్ 8z ఈజ్ ఈక్వల్స్ టు 4 మైనస్ 15. మైనస్ 3z ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 11. మైనస్ 3z ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 11. మైనస్ ఈ మైనస్ క్యాన్సిల్, అంటే 3z ఈజ్ ఈక్వల్స్ టు 11. జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు 11 బై 3. ఓకే, 11 బై 3. టెన్త్ ఆన్సర్ ఈజ్ 11 బై 3. నౌ వీ హ్యావ్ టు ఫైండ్ ద 11th క్వశ్చన్ ఆన్సర్.
15 of x minus 1 plus 4 of x plus 3 is equals to 2 into 7 plus x. Okay, 15 of given equation, 15 of x minus 1 plus 4 of x plus 3 is equals to 2 of 7 plus x. 15x minus 15 plus 4x plus 12 is equals to 14 plus 2x. 19x minus 3 is equals to 14 plus 2x. Okay? 2x it was the 17x. Minus 2x was the 17x plus 3. 17x is equals to 17. X is equals to 17 by 17. Therefore, x is equals to 1. The 11th answer is 1. Now, we have to find the 12th answer. The 12th question is 3 of 5z minus 7 plus 2 of 9z minus 11. That is equals to 4 of 8z minus 7 minus 111. Okay. Given equation, 3 of 5z minus 7 plus 2 of 9z minus 11 is equals to 4 of 8z minus 7 is minus 111. 15z minus 21 plus 18z minus 22, that is equals to 32z minus 28 minus 111. 15z plus 18 and 33z minus 43 is equals to 32z minus 139. Okay. -32z is equals to minus 139 plus 43. Okay. Z is equals to minus 139 nunchi 43 teesandi. Idi 9 ostadi. 6 minus 96. Now the 12th answer is z is equals to minus 96. This is the 12th answer. Now the 13th one is 3 of n minus 4 plus 2 of 4n plus minus 5 is equals to 5 of n plus 2 sorry 13th one last chedda minus plus 16 idi 14th one 13th one last chestha given equation 11n minus 22 is equals to 5n plus 26. 11n minus 5n is equals to 26 plus 22. 6n is equals to 48. That is equals to n is equals to 48 by 6. 6 1 is 6 8. Therefore, n is equals to 8. The 13th one is 8 of x minus 3 minus of 6 minus 2x. 2 of x plus 2 minus 5 of 5 minus x. Brackets remove cheyali. Next 10x ఇది యాడ్ చేస్తే మైనస్ 30 ఇస్ ఈక్వల్స్ టు 7x మైనస్ 21. 10x మైనస్ 7x ఇస్ ఈక్వల్స్ టు మైనస్ 21 ప్లస్ 30. 10x మైనస్ 7x ఇస్ ఈక్వల్స్ టు 3x మైనస్ 21 ప్లస్ 30 9. X ఇస్ ఈక్వల్స్ టు 9 బై 3. Therefore, x is equals to 3. The value is 3.
थैंक यू फॉर वॉचिंग.